చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన రిమాండ్ను ఈ నెల 19 వరకు కోర్టు పొడిగించింది. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్, సిఐడి కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఇరువైపులా న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇవాళ్టితో చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది. రిమాండ్లో పొడిగింపు నేపథ్యంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంటామన్నారు. ఆయనకు బెయిల్ వస్తుందా లేదా అనే విషయం శుక్రవారం తేలనుంది.